ఓకే అన్న, రాష్ట్ర రాజకీయాలకు వస్తే ఫైనల్ క్వశ్చన్, ఇంకా అంటే ఎప్పుడు డిజాల్వ్ కావచ్చున్న ప్రభుత్వం మీ అంచనా ప్రకారం? డిజాల్వ్ అనేది ఉండదు ఇందులో ఎలక్షన్స్లో. ఇదేంటంటే సాహసిద్ధంగా ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి గారు రాజీనామా చేస్తే తప్ప మూడు నెలలే ఉంది కాబట్టి డిజాల్వ్ అయ్యే ముచ్చట ఉండదు. నోటిఫికేషన్, అది ఎలక్షన్ షెడ్యూల్, అక్టోబర్ లాస్ట్ కానీ నవంబర్ ఫస్ట్ వీక్లోనే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. అంతే, షెడ్యూల్ వస్తుంది కంటిన్యూగా దీనికి. షెడ్యూల్ వచ్చినా ఇంకేది వచ్చినా సీఎంగా సీఎం ఉంటారు, మంత్రివర్గం ఉంటుంది, అంతా ఉంటుంది. డిజాల్వ్ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో డిజాల్వ్ అంటిల్ అండ్ దెన్ ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్ పెట్టి రిజైన్ చేస్తే తప్ప అప్పుడు అప్పుడు మాత్రమే డిజాల్వ్ అవుతుంది. ఇంకా అవకాశం లేదు. ఉన్నది అక్టోబర్ ఆగస్ట్ వచ్చేసింది, ఆగస్ట్ సెప్టెంబర్ రెండు నెలలే. అక్టోబర్ చివరిలో కానీ నవంబర్ ఫస్ట్ వీక్లో కానీ షెడ్యూల్ వస్తుంది. నవంబర్ లాస్ట్ ఈ మధ్యలో ఏమో ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. అది పోయినసారి అట్లే జరిగింది, ఈసారి కూడా అంతే. డిసెంబర్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ లేకపోతే నవంబర్ లాస్ట్ వీక్, జనవరి 14కు అనేది. యాజ్ ఆఫ్ నౌ అన్నా, ఇప్పుడు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి? సీట్లు ఎవరికి ఎన్ని వస్తాయి అనేది మాత్రం ఎవరూ చెప్పలేనటువంటి అంశం. ఉన్నటువంటి వాతావరణం అధికార పార్టీకి ఒక అనుకూలంగా కనిపిస్తుంది. మళ్ళీ మూడవసారిగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగానే కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాతనే తెలంగాణ సమాజం అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు చూసినాం. మనం కళ్ళెంబడి చూస్తున్నటువంటి దాన్ని వదులుకునే అవకాశం ఉండదు. నీకు ఒకటి రెండు అసంతృప్తులు ఎవరికైనా ఉంటే అది పెద్దలోకి లెక్కలోకి రాదు, కానీ సమాజంలో ఉన్నటువంటి దాంట్లో ఒక గొప్ప మార్పులు ఈ 9 సంవత్సరాల కాలంలో చూసినాం. కరెంటు విషయంలో, వాటర్ విషయంలో, పంటలు ఎట్లా పండుతున్నాయి, అతంలో ఈ పంటలు పండలే కదా తెలంగాణలో. ఎందుకంటే వ్యవసాయక రాష్ట్రం ఇది, వ్యవసాయక రాష్ట్రం. ఎంతోమంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి పల్లెల్లో డబ్బులు ప్రజల చేతుల్లో ఆడుతున్నాయి. అందుకు ప్రజలు ఓ రకమైనటువంటి సాటిస్ఫాక్షన్తో ఉన్నాయి. కొన్ని ఇబ్బందులు ఉంటే ఉన్నాయి, ఇబ్బందులు లేవని కావు. ఆ ఇబ్బందులు అనేవి ఈ చేసినటువంటివి డామినేట్ చేసేటువంటి అంశం కనిపించటం లేదు. ప్రజల చేతుల్లో డబ్బులు ఆడే విధంగా విధానాలు ఇంప్లిమెంటేషన్ అయినాయి. మిగతా కొన్ని అసంతృప్తులు ఉంటాయి, కొన్ని చోట్ల ఒకరి కోటు ఒకటికి రాదు, ఒకరికి ఇంకో ఇల్లు రాదు, ఒకరి కోటు రాదు. ఇక అవన్నీ సహజసిద్ధంగా ఉన్నటువంటి ఇబ్బందులు. అవి ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, ఉండవని కావు. అందరికీ అని రావు, కొందరికి వస్తాయి, కొందరికి రావు. జనరల్గా ఓవరాల్గా ఏంది, ప్రజల్లో ఓ రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ ఏముంది తప్ప పెద్ద ఓడించి మేము ఇంకొకరిని తెచ్చుకోవాలన్నంత వ్యతిరేకత అయితే కనిపించటం లేదు. ఓకే, మామూలు ఇప్పుడు ఈసారి ఎవరెవరి మధ్యలో పోటీ? బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో పోటీ బాగుంటుంది, కొన్ని చోట్ల బీజేపీతో పోటీ ఉంటుంది. బీజేపీ కాంగ్రెస్ తోటి ఏంటంటే కొన్ని చోట్ల బీజేపీతో పోటీ ఉంటుంది, నాయకులు బలంగా ఉన్నటువంటి చోట్ల బీజేపీ నాయకులు బలంగా ఉన్న చోట్ల బీజేపీతో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీతోటి కొన్ని చోట్ల ఉంటుంది. నీకు ఇక్కడ కూడా సౌత్ తెలంగాణలో ఓ రకమైనటువంటి, సౌత్ తెలంగాణలో పూర్తిగా కాంగ్రెస్ తోటి పోటీ ఉంటుంది. నార్త్ తెలంగాణ కొన్ని సీట్లో బీజేపీతో ఉంటుంది, కొన్ని సీట్లో కాంగ్రెస్ తోటి బీఆర్ఎస్ ఉంటుంది. ఓవరాల్గా స్టేట్ అంతా మాత్రం బీఆర్ఎస్ ఉంటుంది. ఓవరాల్ స్టేట్ మొత్తం ప్రతి ఏ పార్టీ పోటీ పడ్డా బీఆర్ఎస్ తోటి పోటీ పడే పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, చాలా మంచి విషయాలు చెప్పారు. దిస్ ఇస్ పండ్రి సైనింగ్ ఆఫ్.